సైబర్ నేరాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరు మారడం లేదు బ్యాంక్ డీటెయిల్స్ కార్డు డీటెయిల్స్ సీవీవీ నెంబర్లు ఎవరికీ చెప్పొద్దని ఎంతగా ప్రచారం చేస్తున్నా వాటి సమాచారం నేరగాళ్లకిచ్చి మోసపోతున్నారు తాజాగా ముంబైకి చెందిన ఒక మహిళ ఇలాగే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి భారీగా నగదు పోగొట్టుకుంది ఇటీవల ఒక మహిళ తన ఇంట్లో కేక్ తయారు చేసి డెకరేట్ చేసేందుకు విస్కీ బాటిల్ కావాలనుకుంది దీనికోసం ఆన్లైన్లో వెతికితే ఒక షాప్ వివరాలు కనిపించాయి ఆ షాప్ వారిని సంప్రదిస్తే షాప్ మూసేశారని కావాలంటే ఇంటికి నేరుగా విస్కీ డెలివరీ చేస్తామని చెప్పారు ఆన్లైన్లో ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తామని దాన్ని స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే పది నిమిషాల్లో విస్కీ బాటిల్ డెలివరీ చేస్తామని చెప్పారు దీంతో తనకు పంపిన క్యూఆర్ కోడ్ ఆధారంగా ఐదు వందల యాభై రూపాయలు చెల్లించింది తర్వాత డెలివరీ గురించి వేరే వ్యక్తి కాల్ చేస్తారని చెప్పారు తర్వాత మరో వ్యక్తి కాల్ చేసి డోర్ డెలివరీ చేయాలంటే రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందుకోసం మరో ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడాలని కాల్ కనెక్ట్ చేశారు ఈ కాల్లో ఒక రిసిప్ట్ పంపించి గూగుల్ పేలో ఆ రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేయాలని చెప్పారు వారు చెప్పినట్లు పంతొమ్మిది వేల యాభై ఒక్కటి నెంబర్ ఎంటర్ చేయగానే అంతే నగదు డెబిట్ అయింది దీంతో ఆమె మొదటి వ్యక్తికి తన అకౌంట్లోంచి పంతొమ్మిది వేల యాభై ఒక్క రూపాయలు పోయాయని చెప్పింది అప్పుడు అతడు కంగారు పడాల్సిందేమీ లేదని సిస్టంలో ఎర్రర్ వల్ల అలా జరిగిందని డబ్బులు తిరిగి రావాలంటే తాను చెప్పినట్లు చేయాలని చెప్పాడు అలా చేస్తుండగానే మళ్లీ అకౌంట్లోంచి పంతొమ్మిది వేల యాభై ఒక రూపాయలు డెబిట్ అయింది వెంటనే ఆమె తన డబ్బులు వెనక్కిచ్చేయమని అడిగింది అప్పుడు అతడు మొదటిసారి పోయిన డబ్బులు క్రెడిట్ అవ్వడానికి బదులు సిస్టంలో ఎర్రర్ వల్ల డెబిట్ అవుతున్నాయని చెప్పాడు ఆ డబ్బులు తిరిగి రావాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డెబిట్ కార్డ్ నెంబర్ సీవీవీ నెంబర్ వంటివి చెప్పాలన్నాడు దీంతో ఆమె ఆ వివరాలన్నీ అతడికి చెప్పింది అలాగే ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా పెంచింది పూర్తి వివరాలు తెలుసుకున్న కేటుగాళ్లు ఆమె అకౌంట్లోంచి మొత్తం ఐదు లక్షల ముప్పై ఐదు వేలు కొట్టేశారు దీంతో మరింత కంగారు పడ్డ ఆమె వారికి తిరిగి కాల్ చేసింది అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చాయి దీంతో విషయం గ్రహించిన మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు